నమస్తే, వెల్కమ్ టు సేవ్ యువర్ న్యూస్, వెల్కమ్ టు స్పెషల్ రైన్. నేను స్వప్న. ముందుగా ఇక మహానేత సీనియర్ ఎన్టీఆర్కు నిజమైన రాజకీయ వారసుడు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగునాట అందరిలోనూ మొదలవుతుంది. ఎన్టీ రామారావు అసలు వారసులు ఎవరు? చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురైన రమణీయ, లేక హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న చర్చ మొదటి నుంచే ఉంది. తాజాగా మహానాడుతో తెలుగునాట మళ్లీ చర్చ తీవ్రమైంది. ఎన్టీ రామారావు హయాంలో ఒక వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అంటేనే ఒక మెరుపు, టీడీపీ అంటేనే సామాన్యుడిలో ఆత్మవిశ్వాసం. కాంగ్రెస్ వేణిలో చలి పుట్టించిన మహానేత ఎన్టీఆర్ గా అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు ఎన్నుకోలాక్కున్న తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందరినీ తోసి రాజ్యాన్ని పార్టీని కవసం చేసుకున్న చంద్రబాబు తన హయాంలో టీడీపీ అధపాతాలను చేరుకుంది. చంద్రబాబు లోకేష్ అస్తవ్యస్త నిర్ణయాలతో పతనం అంచుకు చేరుకుంది. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ మహా అయితే చంద్రబాబు హయాంలో టీడీపీ కహ అన్నట్లుగా మారింది. చివరకు మహానాడు పండుగను మట్టి కర్పించింది ఈ నాయకత్వం. కొన్నేళ్లుగా తూతూ మంత్రంగా మారింది మహానాడు సంభ్రం. దీంతో కార్యకర్తలో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఇలాగే సాగేదా అన్న ఆలోచనతో ఆవేదన చెందుతున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాలకృష్ణ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతిలో ఉండిపోయిందని అంటున్నారు. ఎన్టీఆర్ అసలు సిసలు వారసులెవరు? పార్టీ ప్రతిష్ట దిగజార్చిన చంద్రబాబు నిజమైన వారసుడా, లేక పార్టీని జీరో చేసిన నారా లోకేష్ వారసుడవుతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేవలం బాలకృష్ణ కూతురు బ్రహ్మిణికి భర్త అయినందుకు నారా లోకేష్ వారసుడవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలోనే హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడా అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లిన సందర్భంలో ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ ను తేవాలి అంటూ కార్యకర్తలు నినదించారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కూడా. అందుకే ఎన్టీఆర్ కు ఎవరు రాజకీయ వారసులు? జూనియర్ ఎన్టీఆరా, నారా బ్రహ్మణీయ అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా మర్తాడు గ్రామం. మీ పేరండి? మా పేరు రిస్వాన్. చెప్పండి. హలో హలో, చెప్పండి, మాట్లాడండి. ప్రోగ్రామ్ టీవీలో వస్తే దాని నెంబర్ తీసుకొని చేసినాం మేడం. ఓకేనండి, చెప్పండి, లైవ్ లోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, మీరు కొంచెం టీవీ సౌండ్ ని తగ్గించి మాట్లాడండి. హలో, రైట్, సారీ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుబ్బరాజ్. సుబ్బరాజ్ గారు, చెప్పండి. కర్నూలు జిల్లా మేడం, కర్నూలు జిల్లా ఆత్మకూరు. ఓకేనండి, చెప్పండి. అదే మేడం, అదే మీరు సెక్షువల్ డ్రైవ్ పెట్టారు కదా, అవునండి, దాని గురించి మాట్లాడదామని మేడం. మాట్లాడండి. అదే మేడం, ఇప్పుడు మీరు అన్న మీరు అడిగిన క్వశ్చన్, నెక్స్ట్ వారసులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారు మేడం. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్టీ పరిశుద్ధంగా ఉంది, అంత జీరో ఏం కాలేదు. ఆయన లేకపోతే పార్టీ కూడా ఉండదు. కానీ నారా లోకేష్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ కార్యకర్తల బలం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటేశ్వర్ కర్నూలు మేడం. వెంకటేశ్వర్ గారు, చెప్పండి. కర్నూలు మేడం. ఓకేనండి, మాట్లాడండి. అదే మీరు ప్రోగ్రామ్ పెట్టారు కదా మేడం, దాని గురించి చెప్పండి. అదే మేడం, వెంకటేశ్వర్ గారు, చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అదే మీరు ఎన్టీఆర్ వారసులు అడుగుతారు కదా మేడం, ఎవరు దానికి? అవునండి, అవును, చెప్పండి మేడం. జూనియర్ ఎన్టీఆర్ రావాలి మేడం, పార్టీ బ్రతకాలంటే. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ రావాలి మేడం, అది మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర్ గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మేడం రవి కుమార్ మేడం, బెంగళూరు నుంచి. చెప్పండి రవికుమార్ గారు. హా మేడం, జూనియర్ ఎన్టీఆర్ గారు మేడం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది అంటారు. హా మేడం, హా మేడం. ఓకే రండి. హలో చెప్పండి మేడం. చెప్పండి మేడం. పర్లేదు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది మేడం. ఓకే రండి. రైట్, థ్యాంక్ యూ. వాళ్ళు వస్తేనే బాగుంటుంది మేడం. ఓకే ఓకే రండి. ఇక మహానేత సీనియర్ ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు ఎవరు అనే దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగునాట అందరిలోనూ కూడా మెదులుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నేను కడప నుంచి మేడం. మీ పేరు? నా పేరు శ్రీవత్సలు మేడం. చెప్పండి మేడం. చంద్ర జూనియర్ ఎన్టీఆర్ కావాలంటారు. జూనియర్ ఎన్టీఆర్ పైన కుక్కన పెట్టిన చూస్తున్నాడు. మీరు కొంచెం స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ పైన కుక్కను పెట్టిన జగన్మోహన్ రెడ్డి అత్యంత చూస్తున్నాడు. రైట్, సారీ అండి, మీ వాయిస్ అయితే క్లియర్ గా లేదు. మీరు ఏం చెప్తున్నారో అనేది అయితే అర్థం కావట్లేదు. సారీ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మాది ఏలూరు జిల్లా. ఓకే అండి, మీ పేరండి? చైతన్య కృష్ణ అండి. నా పేరు చైతన్య కృష్ణ గారు. చెప్పండి మేడం. జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అండి, ఆయన ఒక గొప్ప యాక్టర్ అందరికి తెలుసు, కానీ ఎందుకంటే ఏంటంటే ఆయనకి చాలా నాయకత్వ లక్షణం ఉందండి. ఆయనే రావాలండి. ఆయన వస్తేనే టీడీపీ ఖచ్చితంగా లెగుస్తుంది. కాకపోతే మీరు అన్నట్టే చాలా మంది చెప్పారు, సో టీడీపీ ఐ మీన్ గెలవాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. జూనియర్ ఎన్టీఆర్ లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రావాలని అయితే కోరుకుంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు రాజు అండి, ఫ్రమ్ శ్రీకాకుళం అండి. రాజు గారు చెప్పండి. మేడం, అదే జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుంటది. ఒకటే ఏంటంటే, ఫస్ట్ మన ఇప్పుడు మనకి తెలంగాణలో పార్టీ టీడీపీ బాగా ఇదైంది. ఆయన అక్కడ వర్గాలు తీసుకుని ఒకసారి నిరూపించుకున్న తర్వాత ఆంధ్రాలో చేస్తే మరింత సక్సెస్ రేట్ వస్తుందని మా అభిప్రాయం మేడం. ఓకే ఓకే, మొత్తంగా ముందుగా పార్టీలోకి వచ్చిన తర్వాత తనేంటో తను నిరూపించుకోవాలి అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి రాజు గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మేము బెంగళూరు నుంచి చేస్తున్నాం మేడం. మీ పేరండి? శివప్ప. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చినారు కదా మేడం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ శివప్ప అనుకుంటా. జూనియర్ తీసుకొచ్చినారు కదా, ఏం మేడం జూనియర్? ఓకే, మీరే అనుకుంటున్నారు జూనియర్ వచ్చి మాకు? ఓకే, బెంగళూరు నుంచి మాట్లాడేది. ఓకే ఓకే, పక్షం వచ్చి ఉంది అన్నాక ఇదానల్ల ఊరికనే వచ్చేది. ఆ టీవీల అది ఇది గొడవలు చేయదు, నందమూరి అభిమానులకి జగడాలు అవుతుంది. ఓకే, జూనియర్ ఎన్టీఆర్. ఓకే అండి, శివప్ప గారు, శివప్ప గారు జూనియర్ ఎన్టీఆర్ కాదు అంటున్నారు, మరి ఇంకెవరైతే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ రాయన ముందుకు రావాలా? కాదని లేదు, అందరూ నందమూరి వంశం అంతా ఒకటే. నందమూరి వంశం అంతా ఒకటే మాకు. ఓకే అన్నయ్య, వాళ్ళు ఇంకా దీంట్లో ఉన్నారు, పిక్చర్ లో నంబర్ వన్ గా ఉన్నారు. వాళ్ళు అయినాక వచ్చి రాని వస్తున్నాం మేము. ఓకేనండి, రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ శివప్ప గారు, రైట్, థ్యాంక్ యూ శివప్ప గారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఓవరాల్ గా నందమూరి వంశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తే బాగుంటుంది అంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి. నా పేరు అప్పలచిట్టమ్మ, పశ్చిమగోదావరి జిల్లా. చెప్పండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఎవరు వచ్చినానమ్మా? హలో చెప్పండి. ఇప్పుడు
టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. పార్టీ అయితే ఇప్పుడు ప్రజల్లో ఇంకా వేరే పార్టీని ఎవరు కోరుకోవట్లేదమ్మా. ఓకే, ప్రస్తుతానికి రైట్ అండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. పరిపాలించిన పార్టీ బాగానే చేస్తుంది కాబట్టి, కాకపోతే ఇప్పుడు టీడీపీ తరఫున మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నారండి ప్రజలు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. లెస్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస రెడ్డి, నల్గొండ. శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడాలి అనుకున్నది చెప్పండి. హలో, హలో రైట్, సారీ అండి, శ్రీనివాస రెడ్డి గారు మరొకసారి కాల్ ట్రై చేయండి, నెక్స్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామకృష్ణ అండి. రామకృష్ణ గారు చెప్పండి. హలో, రామకృష్ణ గారు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది మేడం. ఓకే, ఎందుకండి, ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది వరకు అందరూ చేశారండి, పాత ఎన్టీఆర్ తో సహా అందరూ చేశారు. ఇప్పుడు కొత్తగా ఈయన చేస్తున్నాడు, ఇంకా కొత్తగా వచ్చి చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అందరూ వచ్చి వాళ్ళు ఏంటి అనేది నిరూపించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి తనేంటో నిరూపించుకోవాలి అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లోకేష్ అండి, దొండపాడు నుంచి కాల్ చేస్తున్నాను. లోకేష్ గారు చెప్పండి. హలో, లోకేష్ గారు చెప్పండి. అదేనండి, మీరు ప్రోగ్రామ్ పెట్టారు కదా ఎన్టీఆర్ అసలు ఏంటి అని. అవునండి, అది ఎన్టీఆర్ రావాలండి, ఎన్టీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందండి. రైట్ అండి, ఎన్టీఆర్ వస్తేనే మన రాష్ట్రం భవిష్యత్తు ఏదైనా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంది అంటారు. అవునండి. ఓకే రండి, రైట్, థ్యాంక్ యూ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు రామ్ మేడం? రామ్ గారు చెప్పండి. విజయవాడ నుంచి చెప్పండి. ఎస్ మేడం, చాలా రోజుల తర్వాత మంచి టాపిక్ వింటున్న టైంలో కరోనా ఇవన్నీ కాకుండా, అండ్ ఫస్ట్ మీరు చెప్పిన ప్రకారం ప్రెసెంట్ ఇప్పుడు గవర్నెన్స్ కావాలి మేడం. సో పార్టీకి ఫౌండేషన్ ఉంది బట్ గవర్నెన్స్ అనేది లేదు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ అనుకున్నా గానీ ఇప్పుడు 2004-2008 ఎలక్షన్స్ అప్పుడు చూస్తే ఆయన వెళ్ళిన ప్రాంతాలు ఖమ్మం, ఏంటి శ్రీకాకుళం, వైజాగ్ బెట్లో ఆయన వెళ్ళిన చోట్ల అప్పుడు రాజశేఖర్ గారి వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఓట్లు పల్ల. సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఆంధ్రాలో కూడా ఉంది. కరోనా సిచ్యువేషన్ వల్ల అసలు అపోజిషన్ లేకుండా పోయింది, మాట్లాడదా ఉన్నా బయటికి రావడానికి లేకుండా పోయింది. ఈ టైంలో పార్టీ అపోజిషన్ అనేది లేకుండా పోయింది. సో ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినా గానీ ఫౌండేషన్ సరిగ్గా ఉంది కాబట్టి ప్రెసెంట్ గవర్నమెంట్ తప్పు చేస్తుందని చూపించడానికి ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రెసెంట్ ఏం చేయట్లేదు కోవిడ్ ఒకటి తప్ప. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అందరు వచ్చి పార్టీని ఎట్లా ముందు తీసుకెళ్ళి చూడాలి, కానీ ఎవరు ముందు ఎవరు వెనకే ఉండకూడదు. బట్ ఎందుకంటే టీడీపీకి ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎప్పుడు ఉంటది, లేకపోతే టీడీపీ లేదు. ఒక్క ఫ్యామిలీని తీసేసి మేమే వెళ్తామంటే నారా ఫ్యామిలీ వెళ్తామంటే అవ్వదు. అది బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు వస్తారనే దాన్ని బట్టి చూసుకుంటే అలా కన్నా గానీ అందరు కలిసి ముందుకెళ్తే మంచిదని. తర్వాత ఎట్లా తెలిసిద్ది మనకి ఎవరేంటి అని. నేను అట్లా నేను చెప్పేది ముందు పార్టీ వెళ్ళాలి, ఎవరైనా కొట్టుకునే కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ. వారసులు ఎవరైనా సరే, నందమూరి వంశాలు ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగి ఉండాలి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరండి? రఫీ. చెప్పండి రఫీ గారు. హలో రఫీ గారు చెప్పండి. మేడం చెప్పండి. హలో రఫీ గారు, వినపడుతుందా? చెప్పండి. బాలకృష్ణ ఉంటే బాగుంటుంది అని నేను కోరుకుంటాను మేడం. ఓకే, బాలకృష్ణ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును, ఇంకా అనుభవం లేదు కదా వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ కి, అందుకోసం. ఓకే,
రైట్ అండి. ముందు అడుగు వేయకుండా ఎవరికి అయితే అనుభవం అనేది రాదు, మొదట ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా అది అనుభవం పడిపోతూ ఉంటుంది. సో మొదటగా ముందు పార్టీలోకి వచ్చి తర్వాత పర్యవసనాలు ఏంటి, అక్కడ ఉన్న లోటు పాటలు ఏంటి అని తెలుసుకుంటే ఖచ్చితంగా అక్కడ మీరు అనుకున్నట్లు అనుభవం అనేది వచ్చేస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ చూసుకున్నా కేవలం 9 నెలల్లోనే పార్టీ స్థాపించడం, సీఎం అయిపోవటం వడివడిగా జరిగిపోయాయి. గతంలో అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా, అనుభవం ఉందా అంటే లేదు అనే రాజకీయాల్లో చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగేంద్ర అండి, పశ్చిమ గోదావరి జిల్లా. నాగేంద్ర గారు, ఓకేనండి, చెప్పండి. అదేనండి, ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి మేము. పెద్ద ఎన్టీఆర్ అన్నప్పుడు తెలుగుదేశం చక్కగా ఉందండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేసి ఇచ్చేశారు, బాగా వచ్చింది, బాగా వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం ఎలా ఉందంటే, జగన్ గారు వచ్చిన తర్వాత ప్రజలు మట్టించారండి, పథకాల వల్ల కానీ పనుల వల్ల కానీ మంచి పనుల వల్ల కానీ ప్రజల్లో దగ్గరగా హృదయం దగ్గరికి వెళ్ళినట్టుగా చేస్తున్నాడు జగన్. దాన్ని మెప్పించాలి, దాన్ని అనుగుణంగా చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలి. ఈ లోకేష్ వీళ్ళంతా వీళ్ళు చెత్తరాజకీయాలండి. లోకేష్ ఉంటే పార్టీ 300 నుంచి 190 నాశనం అవుతుందండి. ఇది సత్యం, పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలా జూనియర్ ఎన్టీఆర్ వస్తే కొత్తదనం, కొత్త ఉత్సాహం తోటి బాగుంటది పార్టీ, జనతత్వాలు బాగుంటాయి. పార్టీ చాలా పెద్ద పార్టీ అది, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీ, చాలా పెద్ద పార్టీ అది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పవాళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు గారు అంతే గొప్పవాళ్ళు. రామారావును బట్టి వస్తుందండి, పెద్ద ఎన్టీఆర్ ని బట్టి. ఇప్పుడు జూనియర్ గారు వస్తే చాలా పార్టీకి చాలా కొత్తదనం వస్తుంది, చాలా బాగుంటదండి. ఓకేనండి, అందరు కోరుకునేది కూడా ఇదే, బాగా అవసరం అండి. ఎందుకంటే థ్యాంక్ యూ అండి, నాగేంద్ర గారు అభిప్రాయం తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రామకృష్ణ, అండమంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, చెప్పండి. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటదండి, అతను న్యాయం చేసే వ్యక్తి, అతను ఒకడే, అతనికి భవిష్యత్తు ఉందండి. ఒకవేళ అతను వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మాకు మా కోరిక, మా ఆశ. ఓకేనండి, రావాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, అమ్మా, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నేను కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచేల నుంచి మాట్లాడుతున్నా అమ్మా. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ దేవినేనమ్మా. సత్యనారాయణ గారు, చెప్పండి. మాకు తగ్గ మనవడు అనిపించుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వచ్చి పార్టీ మళ్ళీ పునర్వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీ రామారావు రావాలని కోరుకుంటున్నాం అమ్మా. పార్టీకి పూర్వవైభవం రావాలన్నా తాతకు తగ్గ మనవడు అనిపించుకుని ఒక వాక్చాతుర్యంతో కానీ లేకపోతే పార్టీని ముందుకు నడిపిస్తుందో కానీ ఉన్న హావభావాలు కానీ ఇవన్నీ ఆయన దగ్గర ఉన్న ఇది ఇక నందమూరి వంశంలో ఆయనకే ఎన్టీ రామారావు గారి అందిపుచ్చుకున్నట్టుగా మాకు అనిపిస్తుందమ్మా. మాకు అదే ఆకలే నెరవేర్దామని కోరుకుంటున్నాం అమ్మా. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, రైట్, థ్యాంక్ యూ. ఇక సీనియర్ ఎన్టీఆర్ లాగా జనంలో మమేకమైపోయి ఆయనలాగా ఆయన పేరుని ప్రతిష్ట నిలబెట్టాలంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రావడమే మార్గం అని అయితే చెప్తున్నారు. ఆయన రావాలని కూడా పదే పదే కోరుకుంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచి నుంచి ఫోన్ చేస్తున్నానండి. నా పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు, చెప్పండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొంటే అది మీరు అన్నట్టు మీరు పెట్టారు పాలకులు ఎవరని. అంటే పార్టీలో ఈ మధ్య ఆయన సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు, పార్టీలోకి స్టార్టింగ్ లో వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒకటే మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు,
నేను ఇంత ముందు ఉంది, ఇప్పుడు నేను రాలేక ఇప్పుడు పార్టీలోకి ఇప్పుడు నాకు రావాలని టైం ఉంది, పార్టీలోనే ఉన్నాను, పార్టీ కోసం నేను ఏది చేస్తా, ఎన్టీఆర్ పార్టీ మా పార్టీ, దానికోసం నేను పార్టీ నిలబడడం కోసం ప్రచారం చేస్తా, వస్తారు తర్వాత వస్తారు, వచ్చిన తర్వాత మీరు శ్రద్ధ పెడితే బాగుండేది, ఆయన రాకముందు ఇవన్నీ వారసులు ఎవరైనా పెడతారు, ఆయన రావాలని కోరుకుంటే ఆయన వచ్చిన తర్వాత నేను వారసు నేను వారసు అన్నప్పుడు ఇది పెడితే బాగుండేది అనిపించింది మేడం నా అభిప్రాయం. కరెక్టేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి పార్టీ పరిస్థితికి నిజమైన వారసులు అని ఎప్పుడు చెప్పుకుంటామండి? ఎవరైనా ఒక కష్టం, ఒక కుటుంబం అయినా లేకపోతే ఒక పార్టీ అయినా ఇంక ఏ విషయం అయినా సరే ఏదైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను మీకు తోడుగా అని చెప్పినప్పుడే ఆ వారసత్వం అనేది వారికి సంక్రమిస్తుంది. అవునా? ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఏ టైంలో రావాలనో ఆ టైంలో వస్తారు, పార్టీకి అండగా క్లియర్ గా వాళ్ళ కుటుంబంలో ఒక అండర్స్టాండింగ్ ఉందండి. మనం ఇదంతా చర్చ పెట్టి జనాలు కన్ఫ్యూజ్ చేయడం తప్ప నాకు ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు, వస్తే బాగుంటుంది అంటున్నారు, ఇంకెప్పుడు వస్తారు పార్టీలో ఇలాంటి కష్టకాలంలో కాకపోతే ఇంకెప్పుడు వస్తారు, ఆ సమయం ఇంకెప్పుడు అని అడుగుతున్నారు. మరి ఎప్పుడు అంటారు? రైట్, థ్యాంక్ యూ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అమ్మన్ అండి. చెప్పండి అమ్మన్ గారు. ద్వారపు నుంచి అండి. చెప్పండి. అదే వారసులు అంటే దేనికండి? మనకి ఒక ఎన్టీఆర్ ఆయన సీనియర్, సూపర్ గా యాక్షన్ చేస్తున్నారు, చాలా మందిని ఆదరించారు, అంతా కూడా ఆయనకి నీరాజనాలు పెట్టారు. అలాంటి స్టేటస్ కలిగినటువంటి వ్యక్తి వస్తే ఓకే, దానికి వార్తలు అనే వాళ్ళు ఎలా ఉండాలండి? ఆయన ఇలాగే యాక్షన్ చేయాలా? నెక్స్ట్ మంచి భావంతో ఉండాలి, ప్రజల యొక్క నాడి తెలుసుకోగలిగిన వాడు అయి ఉండాలి, అలాంటి వాళ్ళు కావాలి. అదే ఇది పార్టీ విషయమై చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేశారు, చాలా సూపర్ గా చేశారండి ఆయన, ఆయన సీనియారిటీ అంతా కూడా ఉపయోగించి చేశారు. అయితే ఫస్ట్ నుంచి కూడా వారసుడు అనేవాడు ఎలా ఉండాలండి? తండ్రి యొక్క ఇంటి ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, విధానం ఏంటి, అలాగా తనయుడు కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా జగన్ గారు అతన్ని ఫాలో అవుతూ అతను చేసేటువంటి హావభావాలు అన్ని కూడా చూసి ప్రజలు నాడి పట్టారండి. అలాగా ఎన్టీఆర్ ది పట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారు? 100% మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ గా చేశారండి. నిజంగా చాలా చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చారండి ఆయన. అయితే ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగా ఒక యువ రక్తం కావాలండి. అంటే అలాగంటే ఇప్పుడు బీజేపీలో మోడీ గారు సూపర్, ఆయన ప్రధానమంత్రి, ఆయనకు వారసులు అంటే ఎవరుంటారండి? ఎవరు చెప్తారు? కుటుంబంలో వాళ్ళు ఏం చెప్పరు కదా. అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళు రావాలని అనుకుంటా సీనియార్టీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత సీనియార్టీ ప్రకారంగా వస్తే పార్టీ బలోపేతం అవుతుందండి. సీనియార్టీ ఓకే, కేవలం ఒక సీనియార్టీ ఉంటే సరిపోతుంది అంటారా? ప్రజల ఆదరణ ఉండక్కర్లేదా? అలాగే చెప్పండి. నేను అన్ని ఏంటంటే సీనియార్టీ ఉంటే ప్రజల ఆదరణ లేకుండా ఒక 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, కానీ గతంలో చేసిన పనుల వల్ల లేకపోతే ఇతరత్ర అంశాల వల్లనో లేకపోతే మరొక అంశం వల్లనో వారికి ప్రజల ఆదరణ లేదు, అప్పుడు వచ్చేస్తుంది అంటారా? ఆదరణ అంటే ప్రజల యొక్క నాడి కనిపెట్టగలగాలి కదా. ఇప్పుడు పార్టీ యొక్క పార్టీని బలోపేతం చేయాలంటే సీనియారిటీ చాలా చాలా ముఖ్యం అండి. ఓకే, సీనియారిటీ కావాలి, సీనియారిటీతో పాటు ప్రజల ఆదరణ కావాలి. ప్రజల ఆదరణ లేకుండా ఎంత సీనియారిటీ ఉన్నా ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఇప్పుడు చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్నారు. అలాంటప్పుడు ఆ సీనియారిటీ అంతా మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి ఏమైంది, దానికి సమాధానం చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎవరు చెప్పేటువంటి నాయకులు సరిపోవట్లేదు. ఆయన ఏంటండి, ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు అంటున్నాడు. అలా కాదండి, ఆయన మాట్లాడే మాట ఏం మాట్లాడలే, ప్రజల్ని నేను అర్థం చేసుకోలేదు, ఈసారి నుంచి ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తానో, ఇలా చేయాలి అలా చేయాలి, నేను పొరపడ్డాను, ఈ విధానం నేను చేసేటువంటి పని ప్రజలు ఆమోదించలేదు కాబట్టి నేను ఓడిపోయాను, ఒప్పుకోవాలి, ఒప్పుకుని చేయాలి. ఆ పని ఆయన చేయట్లేదు, ఆయన చెప్పి
ఏదైనా ఒక సీనియారిటీతో పాటు వారు చేసే మంచి పనులు కూడా దీనికి ఉంటాయి. అలాగే వారు గతంలో చేసిన వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా మంచి పనులు చేసే అవి ఉంటాయి. ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలు కన్సిడర్ చేస్తారు. ప్రజల మనోభావాలకు తగ్గట్టు ఉంటేనే ఏదైనా సరే ముందుకు వెళ్తూ ఉంటుంది. అది కేవలం ఒక సీనియారిటీతో వస్తుంది అంటే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోవాలి. సీనియారిటీ యొక్క అనుభవం ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రజల యొక్క నాడి తెలియాలి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కొత్తదనం కోరుకుంటున్నారా, యూత్ కోరుకుంటున్నారా, జూనియర్ ఎన్టీఆర్ని కోరుకుంటున్నారా, నందమూరి బాలకృష్ణని కోరుకుంటున్నారా, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా తెలిస్తే అది మాత్రమే ముందు పూర్వ వైభవాన్ని నిలబెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. కేవలం సీనియారిటీ వల్ల అయితే గత ఎన్నికల నిదర్శనం సీనియారిటీ అయితే అక్కడ కన్సిడర్ చేయలేదని అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరప్రసాద్ మేడం. వరప్రసాద్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడండి మీరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక డిబేట్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి డిబేట్ కాదండి, అసలైన రాజకీయ వారసులు ఎవరు అంటే ఓవరాల్ గా ఆ ఫ్యామిలీలో టీడీపీ పార్టీ నిలబెట్టగలిగింది ఎవరు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో? కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించింది కాదు. చెప్పండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. చెప్పండి. ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఉన్నాడు ముఖ్యమంత్రి, ఆయనకి వయసు సంబంధం లేకుండా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకటి. రెండు, 2014 అధికారం ఇచ్చాక వీళ్ళకి జన్మభూమి కమిటీలని ఇసుకమాఫీ ఇష్టాసారంగా చేయడం, పార్టీ జాయిన్ చేయండి కానీ పార్టీ ఎప్పుడు కూడా బలంగానే ఉంటది టీడీపీ. 2009 ఇప్పుడు కూడా గతంలో ఉన్నంత బలంగా ఉంది అంటారా? రైటా, సారీ అండి, వరప్రసాద్ గారు కాల్ డ్రాప్ అయింది, మరొకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట మోజస్ అమ్మ, నా పేరు మోజస్. చెప్పండి మోజస్ గారు. సూర్యాపేట, నా పేరు మోజస్. ఓకే రండి మోజస్ గారు, చెప్పండి. అమ్మా దేవుడు హరికృష్ణ గారికి, బాలకృష్ణ కూతురికి, హరికృష్ణ కొడుకు, మా ఇప్పుడు కృష్ణ కొడుకే రావాలి. ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే బాలకృష్ణ గారు కూతురు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు వారసత్వం అనేది ఆయనకు ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు వారసత్వం అనేది హరికృష్ణ కొడుకుకే రావాలి. యాక్చువల్ గా మా తెలంగాణ తెలంగాణలో కూడా మేము కోరుకునేది అంటే ఎన్టీఆర్ గారి గుణం మంచి ఉంది, ఈ జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలి. ఎందుకంటే బాలకృష్ణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లొంగిపోయాడు, ప్రతి ఒక్క విషయంలో లొంగిపోయాడు. ఆల్రెడీ పార్టీ వాళ్ళది, వాళ్ళ నాన్నది, పార్టీ అనేది వాళ్ళ బిడ్డనిచ్చి ఆగం చేసింది, పార్టీ మొత్తం ఖరాబ్ చేసింది అంతే కదమ్మా. పార్టీ మొత్తం ఖరాబ్ చేసుకుని బాలకృష్ణ బిడ్డనిచ్చే, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి పార్టీ. ఎందుకంటే ఆయన వస్తే మాత్రం తెలంగాణలో కూడా ఓట్లు పడతాయి ఆయనకి. ఓకే, తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఓట్లు పడతాయి అంటారు? పడతాయమ్మా. ఎందుకంటే మాకు ఎందుకంటే హరికృష్ణ గారు నాకు చాలా లైఫ్, ఎన్టీఆర్ గారు ప్రేమ నాకు హరికృష్ణ అంటే చాలా ప్రేమ, బాలకృష్ణ మీద నాకు అసలు ప్రేమ లేదు. కాకపోతే కూతురు ఇచ్చిన అల్లుడు ఎట్లా వస్తాడు చెప్పు పార్టీకి? రాకూడదు, రాకూడదు కూడా తప్పు, అది ప్రజలు ఓట్లు వేయరు. ఎన్టీఆర్ వస్తేనే మన హరికృష్ణ కొడుకు వస్తేనే ఓట్లు తనా పడతాయి, సీఎం కూడా అవుతాడు ఆయన యాక్చువల్ గా వస్తే మాత్రం. ఓకే రండి. ఓకే రైట్, థ్యాంక్ యూ మోజస్ గారు, రైట్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మేడం గారు మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా తాడేపల్లి గుడి అండి. మీ పేరండి? రాజు అండి. చెప్పండి రాజు గారు. అదే అండి, పార్టీ వారసుల గురించి అడిగారు కదా, అదే నాయకత్వం బాగాలేదండి. ఈ నాయకత్వం బలం లేకపోవడం, పార్టీ వీక్ అయిపోవడం ఏముంటుంది మేడం? అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి వయసుతో సంబంధం లేదు, ఎన్ని సంవత్సరాలు అన్నా ఆరోగ్యం బాగుంటే సీఎం కంపల్సరీ చేయగలరు. ఓకే, ఇప్పుడు అయితే మనం బయటకు వచ్చి పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరంటారు చెప్పండి? ఎవరంటే వీళ్ళు చేసుకున్న మిస్టేక్ 2019 మిత్రపక్ష జనసేనతో వెళ్తే వైసీపీకి అన్ని సీట్లు రావు, అధికారం కూడా రాకపోవచ్చు. ఓకేనండి రాజు గారు, రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రమణ బాబు, పలాస. రమణ బాబు గారు చెప్పండి. రమణ బాబు పలాస్ అండి.
ఓకేనండి చెప్పండి. చెప్పేదండి, ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలంటే కూడా ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత అయితేనే అతను నిలకట్టుకోగలుగుతారన్నమాట. ఇంకా అతనిచ్చినటువంటి హామీలన్నీ చేసుకుంటూ పోతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు ఎవ్వరు వచ్చినా వైఎస్ఆర్సీపీని ఢీకొట్టే వాళ్ళు ఎవరు లేరు. ఫ్యూచర్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆఫ్టర్ 15-20 ఇయర్స్. ఓకే, దట్స్ ఇట్ మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాలు, విజయవాడ అండి. బాలు గారు చెప్పండి. ఇప్పుడు ప్రథమం మీరు చెప్పిన ఎన్టీఆర్ వాళ్ళు చూస్తున్నారు కదండి, అది ప్రస్తుతానికి అయితే గనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయండి అవకాశాలు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ చేసింది ఏం లేదు ప్రజలకి అవకాశాలు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నెక్స్ట్ సీఎం అని కాదు కదా మనం మాట్లాడుకుంటున్నాము. నెక్స్ట్ సీఎం ఎవరు, నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తున్నారు అనేది కాదు ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు పార్టీ ఉన్న, టీడీపీ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీని గాడిలో పెట్టగలిగిన నాయకుడు ఎవరు? ఎందుకంటే సమన్వయ లోపం కనిపిస్తుంది, నాయకత్వ లోపం కనిపిస్తుంది, ప్రజా ఆదరణ కూడా తగ్గుతుంది అని అయితే అంటున్నారు. ప్రజల నుంచి ఆ యొక్క అభిప్రాయం అయితే వస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలని నిర్లక్ష్యం చేశారనే అపవాదం కూడా టీడీపీ మోస్తుంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో టీడీపీని ముందుకు నడిపించగల నాయకుడు ఎవరు? ఆ సీనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని, వారసత్వాన్ని తీసుకోగలిగిన సత్తా ఎవరిలో ఉంది అనేది మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. ఎన్టీఆర్ గారు రావాల్సిందే అండి, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాల్సిందే. పార్టీ కనుక కొద్దిగా మళ్ళీ పూర్వ వైభవం తేవాలంటే ఎన్టీఆర్ గారు రావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అది వరకు మొన్న కోపంలో చెప్పినప్పుడు కూడా ఆయన అసలు చెప్పలేదు కదా, ఎక్కడ కూడా ఏం చెప్పలేము కూడా చెప్పలేదు. ఎన్టీఆర్ గారు రావాలని చెప్పినా కూడా ఆయన మీటింగ్ లో కూడా చెప్పలా. ఎన్టీఆర్ గారు కూడా చాలా మీటింగ్ చెప్పినా కూడా అక్కడ ఆయన కూడా చెప్పలేదు కదండి మామూలుగా వస్తాం చేస్తామని. కాకపోతే దీని పరంగా చూసుకుంటే మాత్రం ఇంకో 5 సంవత్సరాలు. ఇక ఇప్పుడు కాకపోయినా జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీలోకి వస్తే మునుముందు కాలంలో అయితే మంచి ఫలితాలు వస్తాయి, తనకి చాలా భవిష్యత్తు ఉంటుంది అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, రామ్ప్రసాద్ అండి. రామ్ప్రసాద్ గారు చెప్పండి. మేడం గారు, ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆ పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చిన తర్వాత సుమారుగా 14-20-29 సంవత్సరాలు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఎవరికి గుర్తు రాలే. ఈరోజు జగన్ దగ్గర ఓడిపోయిన తర్వాత మీరు హైలైట్ చేస్తారు. ఆయన ఎవరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకసారి వస్తే తెలుసుకోవచ్చు జగన్ కి ఎదురుగా ఎవరు ఢీకుంటారో ఎవరు ఢీకొండ్రో. సో చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఇలాంటి చర్చలు ఇలాంటివన్నీ మామూలు. ఆయన వస్తే ఒకసారి జనాల్లో ఇప్పుడు బోర్డులు కట్టడం కాదు, ఫ్లెక్సీలు కట్టడం కాదు, కేకలేయడం కాదు, సీఎం సీఎం అని రాయడం కాదు. పవన్ కళ్యాణ్ కూడా సీఎం సీఎం అన్నారు. చంద్రబాబు ఇదే ఎన్ని చిరంజీవి కూడాను అమెరికాలో ఒబామా, ఇండియాలో చిరంజీవి అని ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డికి ఢీకొనడానికి ఆ రోజు కూడా ఫ్లెక్సీలు కట్టారు, ఎవరూ నిలబడలేదు. ఈ రోజు ఆయన కూడా వస్తే ఏదని చూద్దాం. అది ఇప్పుడు ఆయనకి పక్కన దాసి ఎన్టీ రామారావు వార్తలు అంతే ఇంతవరకు ఎందుకు రాలేదు, వార్తలు ఎందుకు రాలేదు, చంద్రబాబు నాయుడుకి ఎందుకు వదిలేరు అంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయి చంద్రబాబు నాయుడు జనాల్లో ఓట్లు పడకపోతే అప్పుడు వార్తలని టీవీ ఛానళ్ళకి జనాలకి గుర్తు వస్తాయి మేడం. చెప్పండి. ఓకే, ఇప్పటి వరకు ఎందుకు ఎన్టీఆర్ గారు గానీ లేకపోతే వారి నందమూరి కుటుంబంలో గానీ మేము వారసులు అంటూ బయటకు ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గాని హరికృష్ణ గాని ఎంత అవమానం చేశాడు, సొంత కడుపులో పుట్టిన ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ కడుపులో పుట్టిన ఎన్టీ రామారావుకు 2009లో ఎలక్షన్ లో ప్రసారంకి వచ్చినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అనేది మీకు తెలీదా మాకు తెలీదా? రమ్మనండి. ఈ రోజు చిరంజీవి వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు, ఏం అనిపించారు? ఎన్టీఆర్ వస్తే అదే అనిపిస్తారు.
చంద్రబాబు నాయుడికి ప్రజల్లో బలం లేకపోతే మీరు తెర మీదకి తెచ్చి ఎన్టీఆర్ రావాలా, బాలకృష్ణ రావాలా, జూనియర్ ఎన్టీఆర్ రావాలా? రాంబాబు గారు ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు చంద్రబాబుకి బలం ఉందంటారా అంటున్నారా? చంద్రబాబు నాయుడికి ఇక్కడ 20 సంవత్సరాల వరకు బలం లేదు, లేకపోతే టీవీ ఛానల్లో. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. ఇక ఎవరైనా సరే ఒకసారి బయటకు వస్తేనే, రాజకీయాల్లోకి వస్తేనే వారి సత్తా అనేది నిరూపితం అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము విశాఖపట్నం ఉన్నామమ్మా, విజయనగరం జిల్లా, డిస్ట్రిక్ట్ మాది. మీ పేరండి? ప్రసాద్ నాయుడు అమ్మా. చెప్పండి. హలో మేడం గారు, లైవ్ వస్తుంటే మాట్లాడదాం. లైవ్ లోనే మాట్లాడుతున్నారండి, చెప్పండి, మాట్లాడండి. ఏంటమ్మా ఇప్పుడు? రైట్, సారీ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అర్జున్ మేడం, గుంటూరు నుంచి. అర్జున్ గారు చెప్పండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కొలి. హలో, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, చెప్పండి. నేను మురళీకృష్ణ అండి, వైజాగ్ నుంచి. ఓకే, చెప్పండి కృష్ణ గారు. మేడం, కార్యకర్త, టీడీపీ కార్యకర్త అలాగే ఓట్లు వేస్తారు, ఇప్పటికీ పోదండి, 8 సంవత్సరాలైనా. మేడం చెప్పండి. నాయకులు మారచ్చు కానీ ఎమ్మెల్యేలు లోపమాలనే టీడీపీ తప్ప చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి మురళీకృష్ణ గారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. ఎన్టీఆర్ గారు వస్తేనే టీడీపీకి. ఓకే, ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి బాగుంటుంది. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు వస్తే గత వైభవం అయితే వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, మేడం, రాధాకృష్ణ, బెంగళూరు. చెప్పండి రాధాకృష్ణ గారు. మేడం, అదే ఈ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చెప్పి పెట్టినారు కదా? అవునండి. అది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నారు, కాకపోతే ఏమంటే పరిస్థితులు బాగలేక అతను కొద్దిగా ఇదైంది అంతే కానీ వర్క్ మాత్రం 100% కరెక్ట్. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినాను బాగానే ఉంటుంది, కాకపోతే పరిస్థితుల నుండి కొద్దిగా జగన్ కి మంచి మార్పులు పడినాయి. మంచి అందుకోసం చంద్రబాబు నాయుడు డౌన్ అయినట్లు కాదు, తెలుగుదేశం కూడా డౌన్ అయినట్లు కాదు మేడం. బాగానే ఉంటుంది మేడం, జూనియర్ అంటే వచ్చిన పర్వాలేదు. మంచి తెలుగుదేశం అనేది గుర్తు అనేది జనాల్లో కొద్దిగా మంచి మార్కులే ఉన్నాయి మేడం. అదేం తగ్గలేదు. ఓకేనండి, రైట్ అండి, థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. పరిస్థితుల వల్ల, ప్రస్తుతం పరిస్థితుల వల్ల పార్టీ ఈ పరిస్థితిలో ఉంది, వడిదుడుకులు అనేది సహజం కాబట్టి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ అండి, నా పేరు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ వారస్ లెవర్ అని పెట్టారు కదా మేడం హెడ్డింగ్, అవునండి, ఆ ముగ్గురిని సమన్వయంతో పనిచేసుకుంటూ వాళ్ళని మళ్ళీ అధికారులకు రావచ్చు కదా మేడం టీడీపీ. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి సమన్వయంతో పని చేసుకుంటే బాగుంటుంది అంటారు. ఎందుకంటే మేడం, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఒకవేళ పార్టీలోకి వచ్చారనుకోండి, దాన్ని నడపగలిగే శక్తి ఉండాలి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, ఓట్లు పడవచ్చు, కొన్ని సీట్లు రావచ్చు, అంత మాత్రాన మళ్ళీ దాన్ని అధికారంలో తీసుకుపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని చెక్కపెట్టడం అనేది చాలా కష్టం. అది ఎందుకంటే ఆయన అతన్ని యూజ్ చేసుకొని పార్టీని పటిష్టం చేయాలి. ఎందుకంటే మేడం, బెస్ట్ ఎగ్జాంపుల్ మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, కొన్ని సీట్లు వచ్చాయి. అసలు ఆ వేలో అయితే అసలు సీఎం అవుతారనుకున్నాం మేమైతే, కొన్ని సీట్లే వచ్చాయి. ఆ సీట్లతో ఏం చేశారంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కలిపేసి కేంద్ర పదవి తీసుకున్నాడు. అనుభవం ముఖ్యం అక్కడ, ఎవరు వచ్చినా గానీ అనుభవంతో ఉండాలి. రైట్, అదే మేడం, రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ గారు అన్నది, అప్పుడు
జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద కంట ఎక్కువ బాగుండాలండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంట ఎక్కువ పథకాలు పెడితేనే తప్ప, లేకపోతే వారసులు నేను వచ్చేస్తానంటే గత 2 సంవత్సరాలు ఆయన ముందే వచ్చి ప్రజల్లో మమేకం అవ్వాలి. మమేకం అయితే ప్రజల్లో తిరిగితేనే అంతేగాని వారసులు అంటే అది అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు, నా వయసు 70 అయినా 20 ఏళ్ల కుర్రోడతో సమానంగా నేను వర్క్ చేస్తానన్నారు. ఆయన ఆ మాట అన్నప్పుడు వారసత్వం ఇస్తారని కూడా నమ్మకం ఉండదండి, ఎందుకంటే నేను ఇంకా యంగ్ మ్యాన్ అన్నట్టుగానే ఉన్నారు ఆయన. ఓకే రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. సీవీఆర్ న్యూస్ నిర్వహిస్తున్న టీడీపీకి రాజకీయ వారసులు, జూనియర్ సీనియర్ ఎన్టీఆర్కి రాజకీయ వారసులు ఎవరు అనే దానికైతే అనూహ్య స్పందన వస్తుంది. ఇక ఈ సీవీఆర్ న్యూస్ అందిస్తున్న ఈ డ్రైవ్కి స్పందించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కార్యకర్తలు అయితే పార్టీ తరపు నుంచి ఈరోజు అయితే కొంచెం కార్యక్రమాలను అయితే మొదలుపెట్టారు. ఫ్లెక్సీలు కట్టడం కానీ, అన్నదానం కట్టడం కానీ, ఇలాంటి కార్యక్రమాలతో కార్యకర్తలు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలి, వస్తేనేం బాగుంటుంది అంటూ కూడా వారు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సెషన్ డైరో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు, అంతా అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టేటస్